నా పేరు భాస్కర్ నా విలేజ్ బోరణపల్లి మండల్ టెక్మల్ డిస్ట్రిక్ట్ మెదక్నది తెలంగాణ వచ్చినప్పుడు ప్రజలే కానీ మన రైతు విషయంలో కానీ రైతు బంధు కానీ కరెంట్ విషయంలో వస్తే మళ్ళీ ఇలాంటివి కూడా ఈ కాంగ్రెస్ పాలన దొంగల పాలన ఇంతకుముందు కాంగ్రెస్ ఏం చేసి 75 సంవత్సరం ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు అప్పట్లో ఈ బిఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు ఎత్తి బంధించినప్పుడు కళ్యాణలక్ష్మి కానీ కాంగ్రెస్ ఇంతకుముందు ఇచ్చిందా గతంలో కాంగ్రెస్ ఏం చేసింది గతంలో ఏం చేయలేదు అప్పట్లో వాటర్ కూడా చాలా ఇబ్బంది ఉంటుండే ఎక్కడో బాయిలర్ కొట్టునే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా కాంగ్రెస్ వస్తా కూడా మనిషిని ముంచి మొత్తం ముంచుడే తొక్కుడే కాంగ్రెస్ పాలన అన్నది మళ్ళా ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు వేస్ట్ ఇంకోటి మన బిఆర్ఎస్ పాలన వచ్చినప్పుడు చాలా మంచిగా అయింది ఎందుకంటే ఒక రైతు ఇప్పుడు ఇంతకుముందు ఎవరైనా కాంగ్రెస్ ఉన్నప్పుడు మళ్ళీ రైతు బంధు కానీ ఎవరైనా చూసారు ఇంతకుముందు పెట్టిరా వాళ్ళు పెట్టలేరు ఎందుకంటే మన బీఆర్ఎస్ ఎందుకు పెట్టింది కేసీఆర్ ఏంటంటే ఒక రైతులకి ఒక మంచి రావాలి ఒక రైతు ఒక రైతు బిద్ద కావాలి ఒక మంచి ఒక ధాన్యం కానీ చెరుకు ధాన్యం కానీ ఈ వడ్ల కానీ మొన్ననే ఈ కాంగ్రెస్ పాలన రాగానే మొత్తము ఐకేపీ కొన్ని సెంటర్లు ఆపినారు వడ్లు ఎక్కడ పోవాలవన్నీ అప్పుడు మన మంత్రి హరీష్ అన్న గారు మన సార్ గారు కానీ ఆ రోజు చెప్తే అన్నకి ఇట్లా ఇట్లా అయిపోయిందంటే కూడా అన్న ఫోన్ చేస్తా కూడా వెంటనే చేసి నా వడ్లు నా కేంద్రం అక్కడే వెళ్ళి పంపించేసాడు అక్కడ ఫోన్ కూడా వేసి నా నియోజకవర్గం అంటే మెదక్ ఉమ్మడి అట్లా కాబట్టి అన్న ఇంకోటి గతం ఇప్పుడు ఏంటంటే ఈసారి కూడా చాలా అభివృద్ధం ఎంపీ ఎలక్షన్ జరుగుతుంటాయి చాలా అభివృద్ధంగా గెలిపించుకున్న ఎంపీలను కూడా ఇంకోటి ఏంటంటే ఇంకో నిమిషం ఏంటంటే విషయము ఇంత గతం ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలన ఏం చేయలేదు రైతు బంధువు ఇవ్వలేదు కళ్యాణలక్ష్మి రాలేదు షాజీ కుమార్తె రాలేదు ఇంతకుముందు ఏదైనా వేసిందా కాంగ్రెస్ రైతు బీమా వికలాంగులకి అప్పట్లో పెన్షన్లు కానీ వికలాంగులకి కానీ అప్పుడు 50 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు పెంచింది ఉండే మన డైరెక్ట్ మన సీఎం కే మన బీఆర్ఎస్ టీఆర్ఎస్ పాలన కరెక్ట్ రాగానే ఎంతో అభివృద్ధి జరిగింది అప్పుడు 1000 రూపాయలు చేసి 1016 రూపాయలు చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం గెలవగానే 2016 రూపాయలు వచ్చి ఇప్పుడు వస్తున్నాయి మా అదే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పాలన అప్పుడు మేము అయ్యో గెలవంగానే మేము చూసుకోండి 4000 ఇవన్నీ ఆ రేవంత్ రెడ్డి చెప్తాడు పెద్ద లుచ్చా పెద్ద లుచ్చగాడు చెప్తున్నా ఆ రేవంత్ రెడ్డి చెప్తున్నా నేను ఎందుకంటే మోసగాడు మోసం చేస్తున్న ఒక రైతులకి ఒక అన్యాయంగా కూడా చెప్తున్నాను చాలా ఎందుకంటే ఒక రైతులు కూడా ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే అప్పుడు రైతు బంధు ఏ టైంకి రావాలి ఆ ఒక సిస్టమేటిక్ ఉండే మన దాంట్లో ఆ టైంకి వేస్తుండే వాడిని ఉంటుండే మిషన్ ఇలాంటి చాలా టైంకి వాడిని వస్తుండే అని ఇప్పుడు నమ్మించి గొంతు కోసిన అంటే చాలా దూరంగా దొంగల పాలనది కాంగ్రెస్ పాలనది అంటే మేము కాదు అది వేసింది ఏంది అంటే ఒకసారి అని వాళ్ళు అట్లే ప్రజలు వేసుకున్నారు కొంత మోసమైపోయి ప్రజలు ఇంకోటి అప్పుడు ప్రజలే ఇంకోటి ఏంటంటే 2000 పెంచిన అంటే కూడా ముసలోళ్ళు ఉంటే కూడా అరే నా కొడుకు చూస్తాడు నా కోడలు చూస్తారని దగ్గరకు వచ్చి కూడా 2000 ఇస్తే కూడా ఇంట్లో అప్పుడు ఆ రేటు అట్లా మళ్ళీ ఇంకోటి మన ధాన్యం రేటు కూడా అప్పట్లో వడ్లు అమ్మితే కూడా 1700 క్వింటాలు ఉండే అప్పుడు 1700 పోయి 1800 1800 ఇట్లా పెరుగుకుంటే పెరుగుకుంటే ఇప్పుడు 2000 దాకా ధాన్యం అయినది ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే కూడా ఏం చేస్తుంది ఎవరికేం ఏది కూడా ఎలాంటి గ్యారంటీ వేస్ట్ బస్సులలో కొట్లాడుతారు ఈ బస్సు ఫ్రీ అన్న 3 పథకాలు ఏం చేసిండు ఇప్పుడు నేను గెలవంగానే 9వ తారీఖు నిజం అన్నాడు రైతు బంధు ఇది బ్యాంకులో రుణమాఫీ తీసుకొని ఇప్పుడు వెంటనే 1 లక్ష 2 లక్షలు తీసుకొని వెంటనే నేను రుణమాఫీ చేస్తాడు ఏం చేస్తుండే ఇప్పుడు ఏడేస్తుంది ఇప్పుడు ఎలాంటి ఒకటేసారి అంటే ఏడేస్తుంది ఇప్పటికి రైతు బంధువు లేవు మళ్ళీ ఇప్పుడు ఇంకోటి రైతు బంధు లేదు ఏం అప్పు చేసింది చెప్పు కేసీఆర్ ఒక రాజు లేకపోతే ఏడుకని తెస్తున్నానో ఏవో ఏం చేస్తున్నో తెలియకుండా ఎవరికైనా తెలుసా కరెంటు బిల్లు కూడా ఇప్పుడు వచ్చి అన్నాడు కరెంటు కూడా బిల్లు ఇప్పుడు ఎంతో యూనిట్లు మళ్ళా రైతులకు కూడా ఇప్పుడు మన రైతు దగ్గర కూడా పోయి మీటర్ పెడతారంట కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు మన మన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇలాంటివి ఎప్పుడైనా తీసిండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అంటుంది ఇలా అప్పులపాలు అంటే ఏమి ఏం అప్పులు చేసింది చెప్పు అప్పులు ఏలేదు ప్రాజెక్టు అంటే రైతు రైతు బంధు ఈ వీళ్ళు కాంగ్రెస్ అంది ఇవ్వలేదు మళ్ళీ అప్పుడు రైతు బంధు అంటున్నావు కదా రైతు బంధువుని చెప్తున్నాను
కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఒక రైతు బిడ్డగా నేను అడుగుతాను. ఒక రైతు బిడ్డనే నా కూడా ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉంది, నాకు భూమి ఉంది, నేను ధాన్యం పండిస్తా, పత్తి వేస్తా, పొలం వేస్తా, అన్నీ వేస్తా, నేను ఇలాంటివి చేస్తుంటాను ఒక రైతు బిడ్డగా. ప్రభుత్వం అంటే ఇప్పుడు ఏంటంటే వచ్చేది మేము బీఆర్ఎస్ఏ మాకు బెస్ట్ ఆఫ్ కేసీఆర్ తిరిగి నిలబడతాడు, తిరిగి వస్తాడు, మళ్ళా ఎంత ఎటు పోయినా కానీ సార్ కొంచెం ఆరోగ్యం బాగలేదు కాబట్టి ఇక్కడ కొంచెం సార్ కూడా 100 గురించి మేము పూజలు కానీ ఇలాంటివి చేస్తుంటాం. సార్ పైనకు వస్తాడు లేస్తాడు, మంచిగా గట్టి ఇస్తాం, కౌంటర్లు ఇస్తాం, ఒక 3 అన్న గ్యారంటీ, అన్ని దొంగ గ్యారంటీలు ఇవి, దొంగల పాలన గ్యారంటీలు ఇవి. 4000 పెంచాను అన్న, 4000 అన్న, ఓ అవ్వో గెలవగానే ఇగో ఇవన్నీ అంటాడు ఇప్పుడు. అది ఇప్పుడు ఏమాను ఒక్కొక్కడు పెంచలు కూడా వర్తలేవు, ఒక నెల వేసిన ఓ నెల వేయలేడు ఇప్పుడు పెంచలు కూడా. ఏం చేసినట్టు ఇవి చూడాలి మరి, 100 రోజులు 100 రోజులు కాదు ఇలా అంటే లేదు, చూడము చెయ్యము, ఏ కథం దింపుడే ఉంటుంది ఇక వీళ్ళని. అంటే ఇంకా మీరు అడుగుండి చెప్తా సార్, నేను ఈ పాలన చాలా దొంగల పాలన, దోపిడి పాలన, దొంగల పాలన ఇది, దోపుడు పాలన. ఇంతకుముందు మళ్ళీ కాంగ్రెస్ 75 ఇంద్రామల్లి ఇచ్చినాము, ఏమన్నా డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ అంటే ఇంతకుముందు ఇచ్చి వాళ్ళు ఇచ్చారు, ఏమన్నా డబుల్ బెడ్రూమ్ ఇచ్చి లేనోనికి పేదోనికి ఉన్నోనికి కూడా ఇచ్చారు పెన్షను. ఇప్పుడు వాడు ఉంటాడు హ్యాండిక్యాప్ సంబంధించింది, వాడు పోతుంటుంటాడు హ్యాండిక్యాప్ సంబంధించి కూడా. నా ఆ గతంలో ఉన్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పరం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు, మన బీఆర్ఎస్ పరం ఉన్నప్పుడు గతం ఇప్పుడు 5000 రూపాయలు ఇప్పుడు 5000 తీసుకుంటుంది ఇప్పుడు. అంతకుముందు కాంగ్రెస్ పరం ఎందుకు ఇలాంటి ఎందుకు చూడలేదు? ఇప్పుడు ఇంటి ఇంటికి మిషన్ పెడితే లైన్ వాటర్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేసారు అప్పట్లో కాంగ్రెస్? కాంగ్రెస్ ఏం చేసింది అప్పట్లో? సరే కాంగ్రెస్ ఏం చేసిందని అంటున్నారు కదా, మరి పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఉంటుంది? పార్లమెంట్ ఎన్నికల్లో మేము కష్టపడతాం అందరం కలిసి కూడా ఈ పార్లమెంట్ మేము ఎంపీలని అందరం మేము గెలిపించుకుంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న, జై కేటీఆర్ అన్న. చెప్పండి అన్న, కొత్త సీఎం తెలంగాణకి 2వ సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఎట్లా ఉంది ప్రభుత్వ పరిపాలన? కాంగ్రెస్ ఇంకా ఆరంభించినట్టుగా లేదు, వాళ్ళే అంటున్నారు కదా మాకు సమయం లేదు, అప్పుడే ప్రారంభం ఎక్కడ చేస్తాం, మీరు ఎక్కడ గొడవ చేస్తారని ప్రతిపక్షాలు మేము పడుతున్నారు కదా, ఇంకా ఆరంభించినట్టు ఎట్లయితే అది. వాళ్ళు ఇంకా ఇప్పుడు మామూలుగా మీడియాకు ఫోజులు ఇచ్చినట్టే ఉంది, అంతే. ఎందుకంటే ఇప్పుడు అవగాహన లేకుండా, అవగాహన ఉండే అర్థం కాదు. డిసెంబర్ 9 అని చెప్పారు, ఇప్పుడేమో టైము అప్పుడే రోజులు అయినాయా, 100 రోజులు కలవలేదు, 6 నెలలు కలవలేదు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి ఏ అవగాహన అన్నట్టు? ఇప్పుడు ఒక ప్రణాళికని ముందు తీసుకొస్తేప్పుడు ముందు అవగాహనతో చేయాలి. మన రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది, ఎంత మనం హామీలు ఇస్తుంది, దానికి ఎంత టైం పడుతుంది, ప్లస్ నువ్వు ఇచ్చినావు ఆ టైం తీసుకొని ఇచ్చాల్సి ఉండేవు, చెప్పింది నువ్వే డిసెంబర్ 9 అని. ఇవాళ ప్రశ్నిస్తుంటే ఎన్ని రోజులు అయింది, అప్పుడే ఎందుకు తొందర పడుతున్నారు? అంటే వాళ్ళు అవగాహన లేని ప్రభుత్వం ఇది, అవగాహన చేసుకోలేని ప్రభుత్వం కూడా అంటున్నా. ఇప్పుడు ఉమ్మడి ఏదైతే సారీ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చేసరికి ఎప్పుడైనా కాంగ్రెస్ అడ్డా అని అంటా ఉన్నారు, మరి గతం నుంచి ఆ మాట ఉన్నమాట వాస్తవమే. కానీ గతంలో మనం 12 స్థానాలు ఉన్నాం కదా, మనము 12 టీఆర్ఎస్ పార్టీ గెలుచుకొని ముందుకు పోయిన స్థానం కదా. ఎప్పుడు అడ్డా అనేది ఎప్పుడు శాశ్వతం కాదు, ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీల్లో పూర్తిగా విఫలం కావడంతో ఎన్ని రోజులు అయిందనే మాట కాదు, భూ అంటే ఎన్ని రోజులు అయిందంటారు, కానీ విఫలం అయ్యారు చెప్పలేకనే. డిసెంబర్ 9 అని అన్ని వేదికలు మీకు చెప్పారు కదా, ఉదాహరణ కరెంటు బిల్లు ఉంది, గెలవగానే కరెంటు బిల్లు అక్కర్లేదని సోనియా గాంధీ మేడం చెప్పింది. ఇవాళ సోనియా గాంధీ మేడంకు కేటీఆర్ గారు బిల్లు పంపుతామంటే ఇది విధ్వంసం అంటుండవరు భట్ గారు, అంటే అనేది వాళ్ళే మళ్ళీ విధ్వంసం అనేది వాళ్ళే. సో ప్రజలంతా అవన్నీ గమనిస్తూనే ఉన్నారు, టెన్షన్గా రైతు బంధు పడదు గతంలో. ఈరోజు రైతు బంధు లేని పరిస్థితి, వస్తుందా రాదా గ్యారంటీ లేని పరిస్థితి, ఏదో కమిటీలు అంటారు కథ అంటారు, ఎట్లా సాధ్యమైంది, ఎలా నమ్ముతారు ప్రజలు? ప్రజల్లో ఇంటర్నల్గా వ్యతిరేకత స్టార్ట్ అయింది, తిరిగి బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది, అత్యధిక సీట్లు గెలుచుకొని సత్తా అయిందో చూపిస్తారు టీఆర్ఎస్ పార్టీ.